అధికార ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రోజురోజుకు ధరలు పెంచడం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ధరలు తగ్గించారని అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పాడేరు పట్టణంలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పదవి చేపట్టాక ముందు పాదయాత్రలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా నిత్యావసర సరుకులు చమురు ఛార్జీలు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన రాష్ట్రంలో ధరలు తగ్గిస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. కానీ నేడు అమలు చేయలేదని నేడు పెట్రోల్ ధరలు కూడా పెంచడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. నేడు ఉన్న పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనే విషయం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్న ధరలు పెంచడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అందుకే నేడు గడప గడప కార్యక్రమం నిమిత్తం ప్రజల దగ్గరకు వెళ్తున్నా వ్యతిరేకిస్తున్నారని అలాగే ఇచ్చే పథకాలలో కూడా కోత పెడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరతో పాటు పాడేరు వైస్ ఎంపీపీ శివ తదితరులు పాల్గొన్నారు. చాలా చెప్పున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దుల్హన్ పథకంలో 50,000 రూపాయలు ఇస్తే ఈరోజు నేను ఆ రోజు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకి కనీసం దుల్హన్ పథకాన్ని కూడా ఎత్తేస్తున్నానని చెప్పి చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటో ఒకసారి ప్రజలు గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా తమకు ఆర్థికంగా బాగుండాలని వాళ్ళు పాటుపడుతుంటే అమ్మ ఒడిలో కోత, రైతు భరోసాల కోత, అలాగే మహిళలకు ఇచ్చేటువంటి రుణాల్లో కోత, ఇలా ప్రతి దాంట్లో కోత పెడుతూ అన్ని వ్యవస్థల్ని కూడా అస్తవ్యస్తం చేసినటువంటి పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కారణంగా ఖచ్చితంగా ప్రతిపక్షం అనేటువంటి తెలుగుదేశం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడి మెడలు వంచైనా సరే ప్రజలకి అనుకూలమైనటువంటి ఛార్జెస్ కానీ అలాగే ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి విధంగా పరిపాలన కానీ జరిగేటట్టు చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.